నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ఆ. అంతలో ఒక సన్నజాతి కన్య సన్నని గొంతుతో నన్ను జ్యోతి ఇలా అన్నది, ప్రభు ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కని పెంచిన తీవ తల్లి జాతీయత దిది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలలోగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగ కను మోసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనాన్ని కడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పోసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిము బోంట్ల నేత్రాలకు హాయి గోర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది, ప్రభు పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మౌము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు కల మానవులు కాబోలునే, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే
మావెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై చజించి కృషించి నశించిపోయే మాయవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతి ఉన్నదా ఓయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండా మైలబడిపోయెనో నీ మనుజ జన్మ అని దూషించు పూల కన్యల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై నీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు ప్రభు